హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసరికి మేము మైసూర్ వెళ్ళినప్పుడు గణపతి సచ్చిదానంద ఆశ్రమం కూడా వెళ్ళామండి. అక్కడ దత్తపీఠం ఉంటుంది అన్నమాట. అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఓన్లీ దత్తపీఠం ఒకటే కాకుండా మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్కి ఒక బోన్సాయి గార్డెను, మ్యూజియము, హనుమాన్ టెంపులు అండ్ బర్డ్స్ది ఒకటి ఉంటుంది అని అనమాట. మేమైతే టెంపుల్స్ కాను బర్డ్స్ దానికి వెళ్ళాము. తర్వాత ఈ మెయిన్ మండపంకి వెళ్ళామన్నమాట. దీని లోపల ఎంట్రన్స్, అదే ఆశ్రమంలో ఎంట్రన్స్ అయితే ఫ్రీ ఎంట్రన్స్, టికెట్ ఏమీ ఉండదు అనమాట. బోన్సాయి గార్డెన్కి ఒకటి, ఈ బర్డ్స్ ఒక దానికైతే టికెట్ ఉంటుంది, 20 రూపీస్ ఆర్ 25 రూపీస్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట మండపంకి వెళ్ళడానికి. ఇలా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మండపం వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే స్వామీజీ అయితే లేరనమాట. ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట, మండపం మెయిన్ ఎంట్రన్స్. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి అటు ఇటు ఎంక్వైరీ బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, అక్కడైతే మనం ట్రస్ట్కి ఏమైనా మనీ కూడా పే చేసుకోవచ్చు అనమాట. ఏమన్నా కట్టాలి అనుకుంటే, లేకపోతే ఇలా మంత్లీ వైజ్ అని, ఇలా ఇయర్ వైజ్ అని కడుతుంటారు కదా, అలా ట్రస్ట్కి కట్టచ్చు అనమాట. ఇక్కడ దత్త ఈ దీంట్లో ఉండే వాళ్ళకైతే రూమ్స్ కూడా అక్కడే ఉంటాయన్నమాట. అండ్ చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే స్వామీజీ లేరనమాట, వేరే పంతులు వాళ్ళందరూ ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా ఈ మండపంలోనే చేస్తారనమాట. ఏ పండగకైనా, ప్రతి పండగకి ఇక్కడే చేస్తారంట. చాలా బాగుంటుంది. అండ్ ఆదివారం స్పెషల్ ఏంటంటే దత్తుడికి అభిషేకం చేయిస్తారు. మనం దానికి డైరెక్ట్గా మనమే మనీ కట్టి, టికెట్కి మనీ 1000 రూపీస్ ఎంతో ఉంటుంది టికెట్, అది కట్టుకొని మనం డైరెక్ట్గా మనం ఇచ్చిన నూనెతోనే మనం అభిషేకం చేస్తారనమాట. మాకైతే కుదరలేదు అలా ఆదివారం వెళ్ళడానికి అభిషేకానికి, సో అందుకే మేము చేయించలేదు, చేయిద్దాం అనుకున్నాం అనమాట. ఇదైతే హాల్ చుట్టూ రండి, ఎంత బాగుంటుందో హాల్ అయితే. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. మాకైతే చాలా నచ్చింది. ఇంకోటి అదొక్కటే స్వామీజీని మిస్ అయ్యామని చెప్పి అనుకున్నాము. కానీ నార్మల్గా ఇంకో చోట, వేరే చోట ఎక్కడో చూసామన్నమాట ఆయన్ని వచ్చినప్పుడు, ఇక్కడే చూడలేకపోయాము. అండ్ బయటకు వచ్చినాక కొన్ని బుక్స్ లైబ్రరీలాగా ఉందన్నమాట, బుక్స్ అమ్ముతున్నారు స్టాల్ లాగా. ఇదైతే అవుట్ సైడ్ బయటకు రావడమే అండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోవడానికి రైట్ తిరుగుతాము, కానీ అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి అదే బోన్సాయి గార్డెన్, బర్డ్స్ది అండ్ హనుమాన్ టెంపుల్, ఆ టెంపుల్స్ అన్నీ వస్తాయన్నమాట. అక్కడ దిగితే మేము కొన్ని పిక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.